ఉద్యమం. టీడీపీ టికెట్ కోసం ఆశావహుల్లో పెరిగింది ఆరాటం. ఎన్నికలపై దృష్టి సారించిందట సీనియర్ నేత జేసీ ఫ్యామిలీ. అనంతలో విరివిగా కొనసాగుతోందట సాయిలాల పంపిణీ. వరంగల్ నగరపాలక సంస్థ మేయర్ సీటు ఖాళీ అయింది. ఆశావహులు తమ గాడ్ ఫాదర్ల చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. మేయర్ నరేందర్ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆ సీటుకు పోటీ అనివార్యమైంది. ఒకవైపు మేయర్ కావాలనుకునే కార్పొరేటర్లు పెద్ద ఎత్తున తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఖాళీ అయిన మేయర్ డివిజన్ టికెట్ కోసం కొత్త వారు రంగంలోకి దిగారు. గత 20 రోజులుగా ఈ హై డ్రామా కొనసాగుతోంది. ఇంతకీ వరంగల్ నగర్ మేయర్ సీటుకి పోటీ పడుతున్నదెవరు? ఈ విషయంలో టీఆర్ఎస్ అధిష్టానం ఏం ఆలోచిస్తోంది? ఆసక్తికర వివరాలు ఈ కథనంలో చూద్దాం. వరంగల్ నగర మేయర్గా నన్నపనే నరేందర్ రాజీనామా చేయడంతో ఆ సీట్ ఖాళీ అయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన నరేందర్ విజయం సాధించారు. దీంతో మేయర్ పదవికి ఆయన రాజీనామా చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న 19వ డివిజన్ కార్పొరేటర్ పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. దీంతో అనివార్యంగా ఈ 2 ఎన్నికలు జరపాల్సి వస్తోంది. కార్పొరేషన్ కమిషనర్ వీపీ గౌతమ్ నరేందర్ రాజీనామాను ఆమోదించారు. ఎన్నికల కమిషన్కు సంబంధిత సమాచారాన్ని చేరవేశారు. నగర ప్రథమ పౌరుడి పీఠం అంటే అందరికీ ఆసక్తి కదా. అందుకే ఈ సీట్ కోసం టీఆర్ఎస్ కార్పొరేటర్లు కొందరు పోటీ పడుతున్నారు. నరేందర్ ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే వీరంతా అప్రమత్తమయ్యారు. రాజధాని చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. పార్టీ ముఖ్యులైన కేటీఆర్, కవిత, హరీష్ రావులతో పాటు పలువురు ముఖ్య నేతల్ని కలుస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, నన్నపనే నరేందర్, రాజయ్య, ఎర్రబెల్లి దయాకర్రావు, చల్ల ధర్మారెడ్డి, ఆరూరి రమేష్లతో పాటు ఎంపీలు బండ ప్రకాష్, లక్ష్మీకాంత్ రావుల సహకారంతో ఎవరికి వారే మేయర్ పదవి కోసం లాబింగ్ చేస్తున్నారు. మేయర్ ఎన్నిక కొత్త సంవత్సరంలో జరగనుంది. ఈ తరుణంలో 2019 తమకి కలిసి వస్తుందా లేదా అనే అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటి వరకు డిప్యూటీ మేయర్గా ఉన్న ఖాజా సిరాజుద్దీన్ ఇన్ఛార్జ్ మేయర్గా ఎన్నికయ్యారు. ఆయన కూడా మేయర్ సీటు ఆశావహుల్లో ఒకరుగా ఉన్నారు. ఫలితంగా ఆ పీఠం కోసం పోటీ మరింత తీవ్రమైంది. మేయర్ పదవితో పాటు 19వ డివిజన్ కార్పొరేటర్ పదవికి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ జనవరి నెలాఖరులోగా వెలువడే అవకాశం ఉందట. మేయర్ ఎన్నిక నిజానికి లాంఛనమే. కార్పొరేషన్ పరిధిలోని 57 మంది కార్పొరేటర్లను సమావేశపరిచి వారి ద్వారా మేయర్ని ఎంపిక చేస్తారు. సమావేశంలో కార్పొరేటర్లు చేతులెత్తి ఎవరిని ప్రతిపాదించి సమర్థిస్తే వారే ఆ పీఠంపై కూర్చునే అవకాశం ఉంది. ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు వస్తేనే ఎన్నికుంటుంది. లేకపోతే ఏకగ్రీవమే. కౌన్సిల్లో టీఆర్ఎస్కు 95% మెజారిటీ ఉండడంతో మేయర్ ఎన్నిక దాదాపు ఏకగ్రీవమే కావచ్చు. అయితే తుది పేరు తమదే కావాలని సీనియర్ కార్పొరేటర్లు పోటీ పడడంతో పరిస్థితి ఉత్కంఠగా మారుతోంది. వరంగల్ గ్రేటర్ మేయర్గా ఎవరు అనే అంశంలో అర్బన్ జిల్లా పరిధిలోని 5 ఎమ్మెల్యేల నిర్ణయమే కీలకం కానుంది. అయితే ఎమ్మెల్యేలు ఎవరు నోరు విప్పడం లేదు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్ణయమే శిరోధార్యమని నేతలంతా ఏకగ్రీవంగా చెబుతున్నారు. దీంతో ఆ సభలంతా హైదరాబాద్లో మకాం వేసి ప్రయత్నాలు చేస్తున్నారు. వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకు చెందిన కార్పొరేటర్లు ఎవరికి వారుగా ఈ పీఠం కోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు తూర్పు నియోజకవర్గానికి మేయర్ సీట్ని, పశ్చిమ నియోజకవర్గానికి డిప్యూటీ మేయర్ పీఠాన్ని కట్టబెట్టారు. తాజా ఎన్నికల నేపథ్యంలో మేయర్ సీట్ తూర్పుగా పశ్చిమగా అనే చర్చ జరుగుతోంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన 2 మహిళా కార్పొరేటర్లు గతంలో ఈ పీఠం కోసం పోటీ పడిన వారు రేసులో ఉన్నారు. వరంగల్ పశ్చిమ నుంచి ఓ ప్రజాప్రతినిధి సోదరుడు ఇప్పటికే టీఆర్ఎస్ అధిష్టానం పెద్దలను కలిసినట్టుగా సమాచారం. మరో మహిళా కార్పొరేటర్ సోదరుడు కేటీఆర్కు సన్నిహితుడు కావడంతో ఆమె కూడా రేసులో సీరియస్గా ప్రయత్నాలు చేస్తున్నారు. పశ్చిమకు చెందిన మరో కార్పొరేటర్ గతంలో మేయర్ సీట్ కోసం ప్రయత్నించారు, కానీ అప్పట్లో సక్సెస్ కాలేదు. ఈసారి అవకాశాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్నారు. మేయర్ ఎన్నికల్లో అనేక అంశాలు కీలకమవుతున్నాయి. అందులో మొదటిది కేసీఆర్ నిర్ణయం. దీనితోటి మేయర్గా పోటీ పడుతున్న వ్యక్తి సత్తా, కేటీఆర్ సహా ఇతర ముఖ్య నేతలతో ఉన్న చనువు,
కార్పొరేటర్లను సమన్వయపరచగలిగే సమర్థత. నిన్నటి వరకు మేయర్గా పనిచేసి ఎమ్మెల్యేగా ఎన్నికైన నరేందర్ అభిప్రాయం. వీటితో కలిసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా మేయర్ ఎన్నిక జరుగుతుందని పార్టీ వర్గాల కథనం. తెలంగాణ ఇంటెలిజెన్స్లో కొంతమందిపై కేసీఆర్కు సరైన నమ్మకం లేదట. దీంతో బెంగళూరు నుంచి ఇంటెలిజెన్స్ బృందాన్ని రప్పించి వారి ద్వారా నివేదిక తీసుకోవడానికి గులాబీ దళపతి రంగం సిద్ధం చేశారట. ఇదే సందర్భంలో ఆశావహుల నుంచి వ్యతిరేకత రాకుండా పార్లమెంట్ ఎన్నికల వరకు సిరాజుద్దీన్ను కొనసాగించి ఆ తర్వాత మేయర్ అభ్యర్థిపై తుది నిర్ణయం తీసుకోవాలని టీఆర్ఎస్ అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మేయర్ పదవికి పోటీ పడుతున్న వారిలో సిరాజుద్దీన్, వద్దిరాజు గణేష్, గుండు ఆశ్రితారెడ్డి, గుండె ప్రకాశ్రావు, ఎలగం లీలావతి, నల్ల స్వరూపరాణి, దాసి విజయ్ భాస్కర్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో సిరాజుద్దీన్ ప్రస్తుతం ఇన్ఛార్జ్ మేయర్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. 41వ డివిజన్ నుంచి గెలిచిన సిరాజ్ తనకు అవకాశం ఇస్తే మైనారిటీలకు న్యాయం చేసినట్టు అవుతుందని చెబుతున్నారు. ఈ మేరకు కేసీఆర్ తనకు హామీ ఇచ్చారని, హోంమంత్రి మహమూద్ అలీ సహకారంతో తాను మేయర్గా కంటిన్యూ అవుతానని సన్నిహితులతో చెబుతున్నారట. వద్దిరాజు గణేష్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్. ఇప్పటికే 3 సార్లు చినర్జీయర్ స్వామిని కలిసి తన విన్నపాన్ని చెప్పుకున్నారట. కెప్టెన్ లక్ష్మీకాంతరావు సహకారంతో పాటు విశాఖలోని స్వరూపానందేంద్ర స్వామిని కూడా కలిసి కేసీఆర్కు తన విషయం చెప్పాలని వద్దిరాజు కోరారట. గుండె ప్రకాశ్రావు వైశ్య కమ్యూనిటీకి చెందిన కార్పొరేటర్. దీంతో 4 సార్లు కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. స్థానికంగా ఎవరితో మనస్పర్ధలు లేని వ్యక్తి. నేరుగా కేసీఆర్తో సాన్నిహిత్యం ఉంది. ఈ నేపథ్యంలో తనకు అవకాశం ఉంటుందని ఆయన చెబుతున్నారట. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గుండు సుద్ధారాణి కోడలు, కార్పొరేటర్ ఆశ్రితారెడ్డి కూడా మేయర్ రేసులో దూసుకుపోతున్నారట. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె టికెట్ ఆశించారు కానీ టికెట్ లభించలేదు. అయినా తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి నరేందర్కు సహకరించారు. తద్వారా టీఆర్ఎస్ పట్ల తనకున్న విధేయతను చాటుకున్నారు. ఈ వైనాన్నంతా కేసీఆర్కి, కేటీఆర్లకి గుండు సుధారాణి వివరించారట. తన కోడలకు ఈ దఫా మేయర్గా అవకాశం ఇవ్వాలని కోరారట. ఈ నేపథ్యంలో వారిద్దరూ స్పష్టమైన హామీ ఇచ్చారని సన్నిహితులతో సుధారాణి చెప్పినట్లు తెలిసింది. టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కేటీఆర్ సన్నిహితుడు వరికోల్ శ్రీనివాసరెడ్డి సోదరి, కార్పొరేటర్ నల్ల స్వరూపరాణి కూడా మేయర్ రేసులో ఉన్నారు. కేటీఆర్ ప్రోత్సాహం ఉంటే స్వరూపరాణికి అవకాశం దక్కుతుందన్న ప్రచారం సాగుతోంది. అయితే శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు. ఈ కారణంగా స్వరూపరాణి విషయంలో కేసీఆర్ నిర్ణయం ఎలా ఉంటుందనని చర్చ జరుగుతోంది. స్వరూపరాణికి ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, ఆరూరి రమేష్ సహా ఎంపీల అండదండలు ఉన్నట్లు వినికిడి. పోటీలో ఉన్న మరో కార్పొరేటర్ దాసి విజయ్ భాస్కర్ వరంగల్ పశ్చిమ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కి, ఆయన సోదరుడు బీడబ్ల్యూఎంసీ కార్పొరేటర్ల పరపతి సంఘానికి విజయ్ భాస్కర్ అధ్యక్షుడు. ఈ నేపథ్యంలో అందరినీ సమన్వయపరిచే పనిలో ఉన్నారు. తనకు మేయర్ పదవి ఇవ్వాలని కోరుతూ ఇప్పటికే టీఆర్ఎస్ పెద్దలను విజయ్ కలిశారట. తూర్పు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేటర్ ఎలగం లీలావతి కూడా రేసులో ఉన్నారు. కొండ మురళితో ఉన్న విభేదాలు, మేయర్ నరేంద్రతో ఆమె భర్త సత్యనారాయణకున్న సాన్నిహిత్యం వంటి సానుకూల అంశాల కారణంగా లీలావతి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే 19వ డివిజన్ నుంచి కార్పొరేటర్గా ఎన్నికైన వారికి మేయర్ అవకాశం ఇస్తారన్న ప్రచారం ఉంది. అయితే అధిష్టానం ఇందుకు సుముఖంగా లేదట. ఈ విషయం తెలియక ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, ఎన్నికల్లో నన్నపనే నరేందర్కు సహకరించిన దిడ్డి కుమారస్వామి తన కొడుకును కార్పొరేటర్గా బరిలోకి దించేందుకు సిద్ధమయ్యారట. తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యదర్శి మెట్టు శ్రీనివాస్ కూడా రేస్లో తానున్నానని చెబుతున్నారు. కార్పొరేటర్గా అదే డివిజన్ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఏదేమైనా వరంగల్ నగర మేయర్ విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోబోతోంది, నూతన సంవత్సరంలో ఎవరిని అదృష్టం పట్టబోతోంది అనే ప్రశ్నలు అందరినీ వేధిస్తున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయ నాయకుల లీలలు అన్నీ ఎన్నీ కావు. ఓటర్లపై నేతలు ఎక్కడలేని ప్రేమ కురిపిస్తున్నారు. తాయిలాలు వేస్తూ 4 ఓట్లను సంపాదించుకునే పనిని అప్పుడే మొదలుపెట్టారట అనంతకు చెందిన ఆ సీనియర్ నేత, ఆయన కుటుంబ సభ్యులు. ఇంతకీ ఎవరా నేత, వారి కుటుంబం, ఓటర్లకిస్తున్న తాయిలాల సంగతేంటి? వివరాలు ఈ కథనంలో చూద్దాం. ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ఓటర్లపై నేతలు ఎనలేని ప్రేమను కనబరుస్తున్నారు. 4 ఓట్ల కోసం రకరకాల ఎత్తులు వేస్తున్నారు. ముఖ్యంగా మహిళా ఓటర్ల మద్దతు పొందేందుకు కుస్తీ పడుతున్నారు. ఇక అనంతపురం జిల్లా నేతలైతే అందులో అందరికన్నా ముందున్నారు. పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే సూరి,
ఇప్పటికే మహిళలకు చీరలు పంపిణీ మొదలు పెట్టారు. ఇక తాడిపత్రిలో జేసీ సోదరులు మండల స్థాయిలో మహిళలందరికీ పట్టు చీరలు పంచే పనికి శ్రీకారం చుట్టారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో యాడికి మార్కెట్ యార్డ్లో 10,000 మంది మహిళలకు స్పర్శ స్వచ్ఛంద సంస్థ ద్వారా పసుపు కుంకుమ కింద చీరలు పంపిణీ చేశారు. సభకు వచ్చిన వారందరికీ చికెన్ మటన్ కర్రీలతో పాటు బిర్యానీతో విందు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే పనితీరును మెచ్చుకుంటూ మాట్లాడిన మహిళలకు నగదు పారితోషికాలు కూడా అందజేశారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో కూడా తమ కుటుంబాన్ని ఆదరించాలని జేసీ కుటుంబం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ పవన్ కుమార్ రెడ్డి ఈ చీరల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. తాడిపత్రి నియోజకవర్గంలో మొత్తం 88,000 మహిళా ఓటర్లు ఉన్నారు. వీరందరికీ చీరలు ఇచ్చే కార్యక్రమానికి యాడికి నుంచి శ్రీకారం చుట్టారు. పెదవడుగూరు, పెద్దపప్పూరు, తాడిపత్రి రూరల్ మండలాల్లో ఈ పంపిణీ ప్రక్రియను ఒకేసారి మొదలుపెట్టారు. మహిళల సెంటిమెంట్ అయితేనే బాగా పనిచేస్తుందనే ఉద్దేశంతో ముందు మహిళా ఓటర్లను జేసీ బ్రదర్స్ టార్గెట్ చేశారు. తాడిపత్రిలో తమ కుటుంబం నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటుందని వారు చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో తమ వారసులు అస్మిత్ పవన్లను ఆశీర్వదించాలని ఎమ్మెల్యే జేసీ కోరుతున్నారు. తాను తాడిపత్రి మున్సిపల్ కౌన్సిలర్గా పోటీ చేస్తానని చెబుతున్నారు. మరోవైపు వాటర్ ప్లాంట్స్ను విరివిగా ఏర్పాటు చేస్తున్నారు. తమకు పట్టున్న తాడిపత్రితో పాటు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పలు మండలాలు, గ్రామాల్లోనూ సేవా కార్యక్రమాలు ఉధృతం చేశారు. జేసీ పవన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక క్రిస్మస్ సందర్భంగా అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో వేలాది మంది క్రిస్టియన్లకు భోజనం ఏర్పాటు చేశారు. తమ కుటుంబానికి అండగా ఉండాలని ఆ సామాజిక వర్గం వారిని కోరారు. అటు విపక్షాలేమో జేసీ కుటుంబంపై మండిపడుతున్నాయి. ప్రజల ఆస్తులను దోచుకొని ఇప్పుడు వారికే నూకలు విధులిస్తున్నారని స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. జేసీ బ్రదర్స్ అరాచకాలకు ఆ ప్రజలే చెక్ పెడతారని జ్యోస్యం చెబుతున్నారు. మరి జేసీ బ్రదర్స్ అందిస్తున్న తాయిలాలు వచ్చే ఎన్నికల్లో వారికి ఓట్లు రాలుస్తాయో లేదో చూడాలి. అది ఒక నిర్మాణ నగరం. 40,000 కోట్ల రూపాయలతో రూపుదిద్దుకుంటున్న సరికొత్త నగరం, శరవేగంగా నిర్మితమవుతున్న విశాలమైన రహదారులు, వీటన్నింటికీ మించి దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ కార్యాలయాల కోసం 40-50 అంతస్తులతో నిర్మితమవుతున్న టవర్లు. ఒక్క మాటలో చెప్పాలంటే అది నిద్రపోని నిర్మాణ నగరం. 3 షిఫ్టుల్లో 30,000 మంది కార్మికులు 24 గంటల పాటు స్వేదం చిందించి కడుతున్న ఆంధ్రుల కలల సౌధం. అదే అమరావతి మహానగరం. అంతటి టవర్లు నిర్మితమవుతున్నా ఎవరికీ తెలియని విషయంగా ఉండిపోవడం గమనార్హం. ఇది ప్రభుత్వ ప్రచారలోపమా? ఈ విషయంపైనే ఇప్పుడు ఏపీ సీఎం దృష్టి సారించారు. ఆ సంగతులేంటో ఈ కథనంలో చూద్దాం. పావుల పనిచేసి రూపాయి ప్రచారం పొందే రోజులివి. ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించే ఘనులు నడయాడే దేశం ఇది. కానీ చేసిన పని చెప్పుకోలేని దైన్యం ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతోంది. లోపం ఎక్కడుందో తెలియదు, కానీ చంద్రబాబు ప్రభుత్వంలో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఆయన వ్యవహార శైలి తెలిసిన వారికి నిజంగానే ఇదొక విచిత్రం అనిపిస్తోంది కూడా. రాజమౌళి గ్రాఫిక్స్ను చూపించి రాజధానిని మరిపిస్తున్నారని, ఇటుక కూడా పేర్చలేదని ఓవైపు విమర్శలు వస్తున్నాయి. కానీ మరోవైపు అనూహ్య రీతిలో అమరావతి నిర్మాణం కొనసాగుతోంది. సుమారు 40,000 కోట్ల రూపాయలతో రాజధాని అమరావతిలో రహదారులు, సీడ్ యాక్సెస్ రోడ్లు, నివాస సముదాయాలు, శాశ్వత సచివాలయం టవర్లు, శాశ్వత అసెంబ్లీ కౌన్సిల్ భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయి. నివాస భవనాల టవర్ల నిర్మాణం దాదాపుగా పూర్తయింది. ఇంటీరియర్ పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. హైకోర్టు కోసం ఉద్దేశించిన సిటీ సివిల్ కోర్టు నిర్మాణం తుది దశకు చేరుకుంది. దేశంలో అత్యాధునిక వస్తువులతో, సెంట్రల్ ఎయిర్ కండిషన్తో నిర్మిస్తున్న హైకోర్టు దేశానికి తలమానికంగా నిలవనుంది. అమరావతిలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ,
శాసన మండలి నిర్మాణాలు ఇప్పటికే పూర్తయి. కార్యకలాపాలు కూడా ప్రారంభమయ్యాయి. ఏపీ రాజధానిలో ఇంతటి మహానిర్మాణాలు జరుగుతున్నా రాష్ట్రంలో ఎవరికీ వీటి గురించి తెలియకపోవడమే వింతగా మారింది. సాక్షాత్తు గుంటూరు జిల్లాకు చెందిన ఓ కీలక నేత ఇన్ని నిర్మాణాలు జరుగుతున్నాయని నాకే తెలియదు అని ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద ఇటీవల వ్యాఖ్యానించారు. తాజాగా ఈ నిర్మాణాలపై ఏబిఎన్ ఛానల్లో ప్రసారం చేసిన కథనం, ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన సచిత్ర కథనాలు రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాయి. ఇప్పుడు రాజధాని టూరిస్ట్ స్పాట్గా మారింది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులను కూడా నడుపుతోంది. రోజుకు 5,000 మంది వస్తున్నారు. రాజధాని నిర్మాణాలు సహా ఇప్పటికే రూపుదిద్దుకున్న తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ, కౌన్సిళ్లను తనివి తీరా చూస్తున్నారు. ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ను కూడా సందర్శిస్తున్నారు. రాజధాని ఇప్పుడు కోలాహలంగా మారిన మాట వాస్తవం. వివిధ జిల్లాల నుంచి వస్తున్న వారికి సిఆర్డీఏ అధికారులు ఇక్కడ జరుగుతున్న నిర్మాణ విశేషాలను విశదీకరిస్తున్నారు. అమరావతి రాజధాని నిర్మాణం మ్యాపులతో పాటు బ్రోచర్లను కూడా అందిస్తున్నారు. సందర్శకులకు భోజన వసతి కల్పిస్తున్నారు. ఆసక్తి ఉన్న వారికి బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన కనకదుర్గమ్మ దర్శనము చేయిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రజానీకం రాజధాని నిర్మాణాన్ని స్వయంగా వీక్షించి గర్వపడుతున్నారు. 8 వరుసల రహదారుల నిర్మాణ శైలిని చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. తాత్కాలిక సచివాలయాన్ని చూసిన వారు ఇది కూడా ఎంతో బాగుంది కదా అని ముచ్చట పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి, అసెంబ్లీ భవనాలు వీక్షించి ఆయా చోట్ల సెల్ఫీలు దిగుతున్నారు. హైదరాబాద్ను వదులుకొని వచ్చిన మళ్లీ సొంత గూడు నిర్మించుకుంటున్నామనే భావన సందర్శకుల్లో బలపడుతోంది. రాజధాని నిర్మాణం ఇన్ని రోజులుగా ఈ స్థాయిలో జరుగుతున్నా ప్రజలకు ఎందుకు వివరించలేకపోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకొచ్చే వరకు అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు. ముఖ్యమంత్రి ఆగ్రహించిన తర్వాత అధికారుల్లో అంతర్మధనం మొదలైంది. ఎక్కడో లాజిక్ మిస్ అయ్యామని ఉన్నతాధికారులు కూడా ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికారులు సాధ్యమైనంతగా ఈ అంశంపై దృష్టి సారించారు. ఎక్కువ మంది రాష్ట్ర ప్రజలకు రాజధాని నిర్మాణాలను చూపించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విశేషాలు చూసి వెళ్లిన వారు ఇక్కడ సంగతులను నోటి మాట ద్వారా 10 చెబుతారని, ఈ మౌత్ పబ్లిసిటీయే తమకు కావాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి మహానగరం పోలవరం ప్రాజెక్టు నిర్మాణాల ద్వారా తప్పక లబ్ధి చేకూరుతుందని భావిస్తోంది. చూద్దాం ఈ ప్రభావం ప్రజలపై ఎలా ప్రసరిస్తుందో. మరో 4-5 నెలల్లోనే అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. పార్టీలు ఎన్నికల వ్యూహాలతో పరోక్షంగా ప్రచారాలు మొదలు పెట్టేశాయి. ఈ నేపథ్యంలో వివిధ పార్టీల్లో ఆశావహులు టికెట్ల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఇదే పరిస్థితి. కొంతమంది సిట్టింగులకు టికెట్లు రాకపోవచ్చునని ప్రచారం జరుగుతూ ఉండడంతో ఆయా చోట్ల కొందరు నేతలు అధిష్టానాల ఆశీస్సుల కోసం నానా పాటలు పడుతున్నారు. పశ్చిమలోని గోపాలపురం నియోజకవర్గంలో ఈ జాబితా కాస్త పెద్దగానే కనిపిస్తోంది. ఇంతకీ ఈ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఏ చర్చలు సాగుతున్నాయి? అక్కడ ఆశావహులు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? వివరాలు ఈ కథనంలో చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లాలో గోపాలపురం అసెంబ్లీ స్థానానిది ప్రత్యేక పరిస్థితి. రిజర్వ్ నియోజకవర్గమైన ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో టీడీపీకి ఎదురు లేదనే చెప్పాలి. 1983 నుంచి ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ 8 గోపాలపురంలో విజయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి మాత్రమే ఇక్కడ గెలిచింది. విచిత్రం ఏమిటంటే 1989, 2009 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పవనాలు వీచినా ఇక్కడ మాత్రం తెలుగుదేశం విజయభేరి మోగించింది. అందుకే గోపాలపురం నుంచి పోటీ చేయడానికి టీడీపీ నేతలు ఆరాటు పడుతూ ఉంటారు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతోంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మరోమారు పోటీకి ఇక్కడ సిద్ధమవుతున్నారు. అయితే రానున్న ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కకపోవచ్చునన్న ప్రచారం సాగుతోంది. దీంతో ఈ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని ఆరాటపడే ఆశావహుల సంఖ్య పెరిగింది. కొందరు అభ్యర్థులు అయితే తెర వెనుక గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిలో కొందరు ఏదో ఒక రాయి వేస్తే పోలే, పరిస్థితి అనుకూలిస్తే టికెట్ వస్తుంది, లేదంటే పార్టీని నమ్ముకున్నాం కాబట్టి ఆ తర్వాత కనీసం నామినేటెడ్ పదవైనా దక్కుతుంది అని ఆలోచిస్తున్నారట. గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాత్రం మరోసారి తనకే అవకాశం లభిస్తుందని విశ్వసిస్తున్నారు. ఈ మేరకు అధిష్టానానికి సన్నిహితంగా మెలుగుతూ తనదైన రీతిలో ప్రయత్నాలు చేస్తున్నారట.
ఆయన ప్రయత్నాలు ఎలా ఉన్నప్పటికీ తెలుగు తమ్ముళ్లు మాత్రం ఈసారి గోపాలపురానికి కొత్త అభ్యర్థిత్వం ఖాయమని చెవులు కొరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచో గోపాలపురం నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్న నేతలు రంగంలోకి దిగారు. ఇలాంటి వారిలో మద్దిపాటి వెంకట్రాజు పేరు ప్రముఖంగా వినిపిస్తోందట. సాఫ్ట్వేర్ రంగానికి చెందిన వెంకట్రాజు తన ఉద్యోగం వదులుకొని టీడీపీ తరఫున పోటీ చేయడానికి 2014లోనే రంగంలోకి దిగారట. కానీ ఆనాటి పరిస్థితులు ముప్పిడి వెంకటేశ్వరరావుకు అనుకూలించాయి. దీంతో ఆయనకే టికెట్ దక్కి ఎన్నికల్లో గెలిచారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ హెచ్ఆర్డీ సభ్యుడిగా ఉన్న వెంకట్రాజు పార్టీ పెద్దలకు సన్నిహితంగా ఉంటున్నారట. ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల టీడీపీ నేతలకు నిర్వహించిన శిక్షణా తరగతులకు ఆయన ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారట. ముఖ్యంగా మంత్రులతోనూ ప్రజాప్రతినిధులతోనూ సఖ్యతగా మెలగడం ఆయనకు ప్లస్ పాయింట్ అని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సానుకూల అంశాన్ని ఉపయోగించుకుని వచ్చే ఎన్నికల్లో గోపాలపురం టికెట్ సాధించాలని వెంకట్రాజు పట్టుదలగా ఉన్నారట. ఒకవేళ సిట్టింగ్ను మార్చే అవకాశం ఉంటే వెంకట్రాజుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటున్నారు టీడీపీ నేతలు. గోపాలపురం టికెట్ కోసం మరికొందరు ప్రయత్నాలు చేస్తున్నా పైకి మాత్రం వారి పేర్లు పెద్దగా వినిపించకపోవడం గమనార్హం. గతంలో ద్వారకా తిరుమల మండల స్థాయి ప్రజాప్రతినిధిగా పోటీ చేసిన ఒక నాయకుడు ఈ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారట. ఇలా ఈ సెగ్మెంట్ టికెట్ కోసం కొందరు ఆశావహులు గట్టిగా ట్రై చేస్తూ ఉండగా టీడీపీ వర్గాల్లో మాత్రం భిన్న కథనాలు వినిపిస్తున్నాయట. గోపాలపురం అభ్యర్థిత్వం దక్కాలంటే జిల్లాకు చెందిన కొందరు పెద్దల ఆశీస్సులు ఉండాలని, అటువంటి వారికే టికెట్ లభిస్తుందని చెబుతున్నారట. రాజమహేంద్రవరం లోక్సభ స్థానం పరిధిలో ఈ అసెంబ్లీ సెగ్మెంట్ ఉంది. అందువల్ల రాజమహేంద్రవరం ఎంపీగా ఎవరు పోటీ చేస్తారో వారు చెప్పిన వారికి టికెట్ లభించే అవకాశం ఉందన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇలా గోపాలపురం టికెట్ విషయమై రకరకాల చర్చలు సాగుతున్నాయి. చూద్దాం అంతిమంగా ఎవరికి ఈ నియోజకవర్గ టికెట్ లభిస్తుందో. ఇదండి ఇవాల్టి ఇన్సైడ్. రేపు మరిన్ని ఆసక్తికర కథనాలతో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.